హాయ్ అండి, వెల్కమ్ టు ఏకేసి హోమ్ కుకింగ్. ఈరోజు నేను తందూరీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఓవెన్ లేకపోయినా పర్లేదు, చక్కగా స్టవ్ మీద రోస్ట్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో తందూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని చాక్తో ఇలా కాటు పెట్టాలండి. అప్పుడు మసాలాలు బాగా పడతాయి. ఇలా కాటు పెట్టేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 లెమన్ జ్యూస్ తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం రుచికి సరిపడా తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ తందూరి మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పెరుగు, 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ లెగ్ పీసెస్కి మసాలా బాగా పట్టించాలి. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క పీస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఏమైనా ఉంటే పీసెస్ పైనుంచి వేసి ఇలా ఒక సైడ్ ఫ్రై కాగానే ఇంకొక సైడ్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ మాడినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికేదాకా ఇలా పీసెస్ని తిప్పుతూ ఉడికించాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఆ స్మోకీ స్మెల్ కోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాంటి స్టాండ్ పెట్టేసి కాల్చుకోవాలి. చికెన్ని ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఈ విధంగా మిగతా పీసెస్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, రెస్టారెంట్లో దొరికి తందూరి చికెన్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.